ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథల ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇంతకుముందు వీడియోలో విశ్వాస వీరుడైన దేవుని చేత స్నేహితుడిగా పిలువబడిన అబ్రహాము జీవితంలోని ఇద్దరు స్త్రీలను అంటే భార్య అయిన సారాను గుర్చి, దాసి అయిన హాగర్ను గుర్చి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అయితే ఈరోజు ఈ వీడియోలో అబ్రహాము జీవితంలో ఉన్న మూడవ స్త్రీ అయిన కెతూరా అనే స్త్రీని గురించి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను. సారా మృతి నిందిన తరువాత అబ్రహాము వివాహం చేసుకున్న స్త్రీ పేరే ఈ కెతూరా. ఆదికాండము 25వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈమెను గుర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. కెతూరా అను మాటకు ధూపము లేక ధూపద్రవ్యము అని, ఇంగ్లీష్లో అయితే ఇన్సెన్స్ అని అర్థములు కలవు. నిర్గమకాండము 30వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే పాత నిబంధన కాలంలో అహరోను యాజకత్వం వహిస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో అతడు ప్రతిరోజు ధూపద్రవ్యములతో దేవునికి ధూపములు అర్పించాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ధూపం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే రాజైన దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక అని అంటున్నాడు. ధూపం ప్రార్థనకు కూడా సాదృశ్యమనే చెప్పవచ్చు. అలాంటి గొప్ప అర్థాన్నిచ్చి పేరు కలిగిన స్త్రీయే ఈ కెతూరా. అయితే ఈమె జీవితం నుండి ప్రాముఖ్యంగా మూడు అంశాలను గుర్చి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. మొదటిగా దేవుడు కెతూరాను ఆశీర్వదించాడు. కెతూరా యొక్క పుట్టు పూర్వోత్తరాలు కానీ ఇంకా ఆమెను గుర్చిన వివరాలు కానీ బైబిల్లో ఏమీ వ్రాయబడలేదు. అబ్రహామునకు భార్య కావడానికి ముందు ఈ కెతూరా ఒక ఉపపత్నిగా అబ్రహాము ఇంట్లో ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దినవృత్తాంతంలో 1వ అధ్యాయము 32వ వచనం మనం చదివినట్లయితే, అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా అని వారి పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే ఈ కెతూరా అబ్రహామునకు ఉన్న ఉపపత్నులలో ఆమె ఒకటిగా ఉంది. భార్యకు ఉన్న స్థానం ఖచ్చితంగా ఉపపత్నులకైతే ఉండదు, కానీ దేవుడు సారా యొక్క స్థానాన్ని ఈ కెతూరాకి ఇచ్చాడు. ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునెను, ఆమె పేరు కెతూరా అని వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము సారా చనిపోయిన తరువాత కెతూరా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే పురుషుడు తన భార్య మరణించిన తరువాత, అలాగే స్త్రీ తన భర్త మరణించిన తరువాత మరొక వివాహం చేసుకోవడం వాక్యానుసారంగా సరి అయినదే. ఉపపత్నిగా ఉన్న ఈ కెతూరా అప్పటి వరకు అబ్రహాము ఇంట్లోనే ఉంది. అబ్రహాము ప్రార్థనాపూర్వకంగా జీవించే వ్యక్తి, దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో కూడా విలువైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రక్క ఉండే కృపను దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఆమె ఎంత గొప్ప స్థానాన్ని పొందుకుందంటే, అబ్రహామునకు భార్య అవ్వడం వల్ల బైబిల్ గ్రంథంలో ఆమె యొక్క స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గుర్చి కూడా తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. 2వదిగా దేవుడు కెతూరా యొక్క గర్భాన్ని కూడా ఆశీర్వదించాడు. ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనెను అని వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము కెతూరాను వివాహం చేసుకునేసరికి ఈ అబ్రహాము వయస్సు బహుశా 120 సంవత్సరాలు పైబడే ఉంటుంది. ఎందుకంటే అబ్రహాముకు 100 సంవత్సరముల వయసులో వాగ్దాన పుత్రుడైనే సాగుపడతాడు. అప్పటికే అబ్రహాము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇస్సాకుకు వివాహమైపోతుంది. అంటే అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్న సమయంలో ఈ కెతూరా అబ్రహాము జీవితంలోకి వచ్చింది.
అప్పటికే అబ్రహాముకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సారా తొందరపాటు వల్ల కలిగిన కుమారుడు ఇష్మాయేలు, అదేవిధంగా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు. ఈ ఇద్దరు కుమారులు అబ్రహాముకు పుట్టారు. ఆదికాండము 15:2 మనం చదివినట్లయితే, అబ్రహాముకు పిల్లలు లేని సమయంలో దేవుడు అబ్రహాముతో, నీ సంతానము నక్షత్రం వలె లెక్కించుటకు కూడా వీలు కాదు అని ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును దేవుడు ఈ కెతుర ద్వారా కూడా చేశాడు. అబ్రహాముకు కెతుర 6 కుమారులను కన్నది. దేవుడు ఆమెను ఒక ఫలభరితంగా ఉంచాడు. కెతుర ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తంలో ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అలాగే ఆమె గర్భాన్ని కూడా ఆశీర్వదించాడు. ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. మూడవదిగా, ఈ కెతుర తన గర్భాన పుట్టిన బిడ్డలను భక్తి మార్గంలో పెంచలేకపోయింది. అబ్రహాము ఇంట్లో ప్రతి ఒక్కరూ భక్తి కలిగిన వారే, కానీ ఈ కెతుర తన బిడ్డల వరకు వచ్చేసరికి భక్తి మార్గంలో పెంచలేకపోయింది. కెతుర అబ్రహామునకు కనిన 6 కుమారులలో ఒక కుమారుని పేరు మిద్యాను. ఈ మిద్యాను నుండి పుట్టిన వారందరూ మిద్యానీయులు. అయితే పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మిద్యానీయులను గురించి మనం చదువుతాం. ఈ మిద్యానీయులు ఎలాంటి వారు అంటే, వారు జీవం కలిగిన దేవుని సంపూర్ణంగా ఎరుగని వారు. ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండేవారుగా మనం చూస్తాం. అలాంటి వారిని కూడా దేవుడు తన నుండి వేరు చేయలేదు. మోషే యొక్క భార్య అయిన సిప్పోరా కూడా ఈ మిద్యానీయురాలే. నిర్గమాకాండము 2:15 మనం చదివినట్లయితే ఈ విషయం మనకు కనబడుతుంది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క భార్యగా ఉండే కృపను దేవుడు ఈ కెతురకు అనుగ్రహించాడు. ఒక ఉపపత్ని భార్యగా అవడం అనేది సాధ్యం కాని పని, కానీ దేవుడు ఆమెకు ఆ స్థానం ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు కెతురను ఆశీర్వదించి ఆమె గర్భాన్ని కూడా ఆశీర్వదించాడు. అయితే ఇంత గొప్ప స్థానాన్ని పొందుకున్న ఈ కెతుర ఆమెకు పుట్టిన బిడ్డలను దేవుని మార్గంలో పెంచలేకపోయింది. తన వరకు ఆమె తన భక్తిని కాపాడుకుంది. తన పిల్లలకు వచ్చేసరికి ఆమె భక్తి మార్గంలో పెంచలేకపోయింది. ఈ కెతురను గూర్చి బైబిల్లో కేవలం 2 మాత్రమే ప్రస్తావించినప్పటికీ, ఆమెను గూర్చి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం అబ్రహాముకు భార్యగా అవడం వల్లే ఈ కెతురను గూర్చి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కెతురను దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానంను బట్టి కెతుర సంతానమును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి తెలుగు బైబిల్ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.